తెలుగు రాష్ట్రాల్లో సాగు చేసే పత్తి దాదాపు దశలో ఉంది ముఖ్యంగా ఈ దశలో తలనత్త పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ పురుగు ఆశిస్తే తీవ్ర నష్టం కలిగే అవకాశం తొలి తొలిదశలో దీన్ని సమగ్ర సస్యరక్షణ చర్యలతో నివారించాలని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి తెల్ల బంగారంగా పిలువబడే పత్తి మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో పండిస్తారు ప్రముఖ వాణిజ్య పంట కావడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారు పత్తిలో బీటీ రకాల రాకతో చాలా వరకు రైతులు వీటినే సాగు చేస్తూ ఉన్నారు అక్కడక్కడ కొంతమంది నాన్ బీటీ పత్తిని కూడా సాగు చేస్తున్నారు పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణకు ఈ మధ్య బీటి పత్తితో పాటు నాన్ బీటీ పత్తిని రిఫ్యూజీ క్రాఫ్ట్ గా వేస్తున్నారు అయితే నాన్ బీటీ సాగు చేసిన ప్రాంతాల్లో తలనత్త పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు వీటి నివారణకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి బీటి పత్తినే ఎక్కువ అధిక సంఖ్యలో సాగు చేయడం జరుగుతుంది అదేవిధంగా కొద్ది విస్తీర్ణంలో కూడా రైతులు ఈ నాన్బీటీ పత్తిని కూడా వేయడం జరిగింది అదేవిధంగా మనకు ఈ పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణకు బీటీ పత్తితో పాటు కూడా నాన్ బీటి పత్తిని కూడా ఐదు వర్షాలలో కూడా వేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడైతే కనుక నాన్బీటీ పత్తి వేశారో అక్కడ మనకు ఈ తలనత్త పురుగు ఒక ఉధృతి గమనించడం జరిగింది ఒకసారి కనుక దీని యొక్క డ్యామేజ్ కనుక చూసుకున్నట్లయితే ఈ పురుగు వచ్చేసరికి దీని యొక్క గుడ్లను ఒక్కొక్కటిగా మనకు ఈ ఇది గూడు మీద అదే విధంగా కొమ్మల మీద అదేవిధంగా పూ మొగ్గల మీద కూడా మనకు పెట్టడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ గుడ్లో నుంచి పొదిగిన చిన్న చిన్న లార్వాళ్ళు కూడా అవి వచ్చేసి ఎక్కడైతే కనుక మన లేత కొమ్మలు అదేవిధంగా కాయలు అదేవిధంగా పూ మొగ్గల్ని కూడా మనకు ఆశించడం జరుగుతుంది ఎప్పుడైతే ఇది ఆశించినప్పుడు కూడా మనకు చిన్న చిన్న లార్లు వచ్చేసరికి మొక్కల చివర్లను కూడా మొదట ఆశించి దాన్ని తినడం చేస్తుంది సో దానివలన ముఖ్యంగా మనకు ఈ ఆకులో చివర్లు కూడా అదేవిధంగా కొమ్మల చివరలు కూడా ఎండిపోవడం జరుగుతుంది దీనివల్ల మనకు లేత కొమ్మలు కూడా మనకు వడలిపోవడం జరుగుతుంది ఈ సిమ్టమ్నే మనము తలనత్త అంటాం అందుకే ఈ పురుగు మనకు తలనత్త పురుగు అనేది కూడా నామకరణం చేయడం జరిగింది ఎప్పుడైతే కనుక లేత కొమ్మలు ఈ చివర్లు ఎండిపోవడం వల్ల కూడా మనకు చాలా వరకు కూడా మనకు పత్తిని కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇది ఆశించిన మొగ్గలు అదేవిధంగా కాయలు కూడా మనకు ఎండి కూడా మనకు కింద రాలిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ పురుగు వచ్చేసరికి కూడా మనకు ఇది చిన్న చిన్న రంధ్రాలని కూడా పెట్టడం జరుగుతుంది ఆ రంధ్రాలని పెట్టేసి ఆ రంధ్రంలో మొత్తం అది తినేసి దాని యొక్క విసర్జితాన్ని కూడా మనకు అందులో వేయడం జరుగుతుంది దానివల్ల కూడా మనకు వాతావరణంలో ఉన్న ఈ సూక్ష్మ ఏది మన బ్యాక్టీరియా కానీ మన ఫంగస్ కానీ ఇవన్నీ కూడా వచ్చేసి కూడా మనకు ఈ మొక్కను కూడా కూడా దాన్ని విధంగా నష్టపడడం జరుగుతుంది కాబట్టి దీన్ని వెంటనే దీని యొక్క మనము గుర్తించి సకాలంలో కనుక యాజమాన్య పద్ధతులు చేసినట్లయితే చాలా వరకు కూడా దీని యొక్క నష్టం నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి మొదటి దశలో కనుక ఎప్పుడైతే కనుక మనకు పూత స్టార్ట్ అవ్వడం లేకపోతే లేత కొబ్బంది ఉన్నప్పుడు కనుక ఒకసారి దీని యొక్క ఉత్తి గమనించినట్లయితే వెంటనే మనకు వేప సంబంధిత వేప గింజ కషాయం ఐదు శాతం లేకపోతే వేపను ఉన్నాయి పదిహేను వందలు పీపీఎం లీటర్ ఐదు మిల్లీ లీటర్ కనుక తొలి దశలో పిచికారు చేసుకున్నట్లయితే అప్పుడే కనుక పెట్టిన గుడ్లు అదేవిధంగా చిన్న లారాలు కూడా మనకు చనిపోయి కూడా మనకు బయటపడే అవకాశం ఉంటుంది అదేవిధంగా వేప సంబంధిత మందులతో పాటు కూడా మనకు సస్యరక్ష మందులైనా క్యూనాల్ఫాస్ రెండు మిల్లీ లీటర్ లీటర్ నీటికి లేకపోతే థయోడికార్బుల్ లార్విన్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ నీటికి కలుపుకొని మందులను మారుస్తూ కనుక పిచికారు చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా మనకు ఈ తలనొత్త పురుగు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అదేవిధంగా మంచి వచ్చి కూడా రైతులు కూడా అధిక ఆదాయాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక ఈ పురుగు ఆశించిన లేత కొమ్మలు కనుక చివర్లు కనుక మనకు డ్యామేజ్ కనబడినప్పుడైతే వెంటనే వాటిని మన తొంచి కనుక మన ప పొలం బయట కనుక వేసి నాశనం చేసినట్లయితే అందులో ఉన్న గుడ్లు కానీ లేకపోతే చిన్న చిన్న లార్లు కూడా అవి కూడా చనిపోయే అవకాశం ఉంటుంది